हेलो यूअर्स वेलकम बैक अवर चैनल मोक्ष टॉक्स 999 टॉपिक ऑलरेडी मैं चूसेसर कदा थंबनेल मा गार्डन लो अयिते पसुपु हार्वेस्ट चेसाम अंटे इदि मेमु पसुपु ओन गा पंडिंचुकोवडम सेकंड टाइम अंटे फर्स्ट टाइम लास्ट इयर ओकसारी बकेट लो वेसाम अप्पुडु चाला एक्कुव पसुपु वच्चिंदि इंका तर्वात इप्पुडु एलागो साइट लोने वेसुकुन्नाम ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం అది మీకు చూపిందామని చెప్పి నేను వీడియో తీశాను నా వీడియో అయితే మీరు చూసేయండి స్కిప్ చేయకుండా పసుపు మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను మేమైతే ఫస్ట్ పసుపు దొంపలు తెచ్చుకొని పెట్టేసుకున్నాం చూశారు కదా అక్కడ నేను పట్టుకున్నాం అయ్యే మనం తర్వాత ఎప్పుడైనా వేసుకోవాలంటే స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి అవి వేసేసుకుంటే అలా మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చిన తర్వాత మనం దానికి సీజన్ వచ్చిన తర్వాత తవ్వుకొని తీసుకుంటే దానికి ఎంత పసుపు అంత బాగా ఊరితే కనుక ఎక్కువ వస్తుంది లేదంటే ఇక చూసారు కదా అలా వస్తుంది ఇది చూసారా ఇంకో మొక్క తీసాం దానికైతే ఎక్కువ పసుపు వచ్చింది అంటే మేము పసుపు దొంపలు పెట్టుకున్నది నాలుగు మొక్కలు అయితే వచ్చినాయి బాగా వాటికి మేము ఇంకా మొక్కల్ని అలా ఉంచేసుకొని ఇంకా ఎండాకాలం స్టార్టింగ్లో తీసేస్తామన్నమాట అదైతే నేను మీకు ఈరోజు చూపిస్తాను నాలుగు మొక్కలకి ఎంత పసుపు అయితే నేను కలెక్ట్ చేశాను అది మీరు చూస్తే చివరి వరకు చూస్తే బాగా అర్థమవుతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ మొక్కకైతే ఇందాక తీసిన మొక్కకైతే సరిగ్గా రాలేదు ఈ మొక్కకి కొంచెమే వచ్చింది ఒక మూడు దొంపలు ఉంటాయి ఇవన్నీ అయితే నేను ఒక బకెట్ లాంటి టబ్లో వేసేసుకొని నానబెట్టాను అంటే మట్టి అంతా కరిగిపోతే ఆ దొంపలు మాత్రం మనకు అలా కనబడతాయి లాస్ట్ టైం మేము బకెట్లో వేసామని చెప్పాను కదా ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు అయితే చాలా ఎక్కువ పసుపు వచ్చింది కేజీ పసుపు చేసుకున్నాం అప్పుడు మేము ఇప్పుడైతే అసలు పెద్దగా ఓర్లేదు దొంపలు కింద అంటే దానికి సరైన మనం పోషణ కూడా ఇవ్వలేకపోయాం ఇలా పసుపుని ఇలా తీసుకున్న తర్వాత అవన్నీ కట్ చేసేసుకొని ఉడకబెట్టేసాం ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత పసుపు ఇలా వచ్చింది కదా దాన్ని ముక్కలు ముక్కల్లా కట్ చేసుకున్నాం అంటే చిన్న చిన్న దొంపలు అయితే అలాగా ఆ పక్కన ఉన్న చిన్న దొంపలు అంటే అలా ఎండబెట్టేసుకోవచ్చు కానీ మేము ఇప్పుడు ఇలాగే కట్ చేసాం లాస్ట్ టైం ఇక్కడ తర్వాత ఆ ముక్కలు ఇలా బాగా ఎండిపోతాయి ఒక టూ డేస్ బాగా ఎండు ఉంటే బాగా ఎండిపోతాయి ఆ ఎండలో అయితే అంత అలా ఎండిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత అది జల్లించుకోవాలి ఎందుకంటే కొంచెం రఫ్గా ఉండిపోద్ది కదా జల్లించుకుంటే స్మూత్గా ఉన్నదంతా పసుపు కిందకు వచ్చేస్తుంది మళ్ళీ రఫ్గా ఉండిపోయిన చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే అది మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవచ్చు చూసారు కదా జల్లిస్తుంటే కింద అంతా మెత్తన పసుపు వచ్చేస్తుంది ఫైనల్లీ మన గార్డెన్లో పసుపు అయితే పండించేసాం ఇంతకుముందు టబ్లో పండించింది వేరు ఇప్పుడైతే గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ ఇది టబ్లో అయితే ఇంతకుముందే పండించాం చూసారు కదా మీరు కూడా ఇలాగే ఇంట్లోనే సులువుగా ఆర్గానిక్ పసుపు తయారు చేసేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి